वेलकम टू एबी ट्यूटोरियल ईरोजु मनको तेलंगाना राष्ट्र प्रभुत्वं नुंडि ओक मुख्यमैन इंपार्टेंट अपडेट रावडं जरिगिंदि एंटंटे अदि पोलीस कोलुवुल भर्तीकी कसरत्तु वच्चे नेललो प्रकटन जारी इक राष्ट्रंलो करोना तीव्रत तग्गुमुखं पडटंतो पोलीस उद्योगुल भर्तीकी प्रक्रिय ऊपंदुकुंदि सांकेतिक अड्डंकुलु कूडा तोलगिपोवडंतो वीलैनंत त्वरलोने उद्योग ప్రకటన జారీ చేయాలని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి ప్రయత్నిస్తోంది. అన్నీ అనుకూలిస్తే వచ్చే నెలలోనే ప్రకటన జారీ అయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన మరో వారంలో ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక 2014-2018 సంవత్సరాల్లో పోలీసు శాఖలో భారీగా ఉద్యోగాల నియామకాలు జరిగాయి. 2018 రికార్డు స్థాయిలో 18,000 ఉద్యోగాల భర్తీకి ప్రకటన జారీ చేసి విజయవంతంగా నియామక ప్రక్రియను పూర్తి చేశారు. మరో విడత పోలీస్ నియామకాలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో పోలీస్ శాఖ తరపున ప్రతిపాదనలు పంపారు. ఎస్ఐ స్థాయిలో 360 సివిల్ పోలీసులు, 29 ఏఆర్, 20 కమ్యూనికేషన్స్, కానిస్టేబుల్ స్థాయిలో 7,700 సివిల్, 6,680 ఏఆర్, తెలంగాణ ప్రత్యేక పోలీస్ పట్టాలం టీఎస్ఎస్పీలో 3,850, 15వ బెటాలియన్లో 560, కమ్యూనికేషన్స్ విభాగంలో 250 కానిస్టేబుళ్ళు, మొత్తం 19,449 పోస్టుల భర్తీకి అధికారులు ప్రతిపాదనలు పంపారు. గత డిసెంబర్లోనే ప్రభుత్వం దీన్ని ఆమోదించింది. అప్పటికి రాష్ట్రంలో కొత్త జిల్లాలకు రాష్ట్రపతి ఆమోదం తెలపలేదు. కానిస్టేబుల్ పోస్టుల జిల్లా స్థాయిలోని కావడంతో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన నియామకాలు చేపట్టాలని భావించారు. దీనివల్ల కొందరికి అన్యాయం జరుగుతుందని అభ్యర్థులు, ప్రజాప్రతినిధులు అభ్యంతరం తెలపడంతో అధికారులు వెనక్కి తగ్గారు. తర్వాత కొత్త జిల్లాలకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఈలోగా కరోనా విజృంభించడంతో అధికారులు, సిబ్బంది లాక్డౌన్ తదితర విధుల్లో తలమునకలయ్యారు. మళ్ళీ ఇప్పుడు నియామకాల కసరత్తు మొదలుపెట్టారు. మరింత సరళతరం, ఈసారి నియామక ప్రక్రియ సరళతరం చేయాలని అధికారులు భావిస్తున్నారు. అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే సమయంలో పలు తప్పులు దొర్లేవి. వాటిని సరిదిద్దుకోవడానికి ఇబ్బందులు పడేవారు. ఈసారి సమస్యలు ఉత్పన్నం కాకుండా పోలీస్ నియామకాల కోసం యాప్ తయారు చేసే ఆలోచనలో ఉన్నారు. ఇదండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పోలీస్ కొలువుల భర్తీకి కసరత్తు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. వీలైనంత త్వరగా ఈ యొక్క నోటిఫికేషన్ విడుదల చేయడానికి కసరత్తు ప్రారంభించింది. ఇది ఈరోజు అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.